పార్థు ఐదో భాగం. లక్ష్మీ, ఈ రాంబాబు గురించైనా జులాయిగా తిరుగుతాడు, మంచివాడు కాదని చెప్పింది. భోజనాలయం తర్వాత లక్ష్మి వంటింట్లో పని చూసుకుంటూ ఉండగా ఒక్కపొడి తీసుకోవడానికి వచ్చిన సత్యం అన్నాడు. ఇతనే ఇప్పుడు చాలా మారిపోయినట్టున్నాడు, నాకు తెలిసినప్పుడులా లేడు, చాలా మార్పు వచ్చింది అంది లక్ష్మి. పాపం అతని కాలు చూస్తుంటే జాలి వేస్తోంది. ఈ ప్రపంచంలో మనిషికి భోగభాగ్యాలు లేకపోతే మానే, అండదండలు లేకపోయినా పర్వాలేదు, కానీ శరీరంలో ఏ లోపం ఉండకూడదు. ఇంకే కొరతైనా అయితే మనిషి శ్రమపడి దాన్ని పూడ్చుకోగలడు. ఈ అవిటితనం అనేది ఉంటే అది ఆ మనిషి మనస్సును కృంగదీస్తూ ఉంటుంది. సత్యం లోపల భార్యతో మాట్లాడుతూ ఉంటే బయట పార్థు రాంబాబు దగ్గర చేరి కబుర్లు చెప్తున్నాడు. యుద్ధం అంటే తుపాకులు పుచ్చుకుని పరిగెత్తారు కదూ? అవును. అలా ఎందుకు పరిగెత్తారు? ఒకరిని ఒకరు చంపుకోవటానికి. ఎందుకు చంపుకోవటం? ఒకరి దేశం ఒకరు కాజేయకుండా. పార్థు క్షణసేపు ఆలోచించాడు. నువ్వెవరివైనా చంపావా? ఓ, చాలామంది నా చేతిలో చచ్చారు. తుపాకీ చేతిలో పట్టుకున్నానంటే నాకు ఒళ్ళే తెలియదు. టిష్యూ టిష్యూ అని రాంబాబు చూపుడు వేలు బొటను వేలు చూపిస్తూ నోటితో తమాషాగా చప్పుడు చేశాడు. పార్థు ఆసక్తిగా భయంగా వినోదంగా రాంబాబు వైపే చూస్తున్నాడు. నువ్వెప్పుడైనా నా తుపాకీ చూసావా? రాంబాబు అడిగాడు. పార్థు అడ్డంగా తల తిప్పాడు. నేను ఈసారి వచ్చేటప్పుడు నీకు తుపాకు ఒకటి తెస్తానులే, బొమ్మది చాలా బాగుంటుంది. మనిషిని చంపటం పాపం కాదా? పార్థు అనుమానంగా అడిగాడు. ఊరికే చంపటం అన్యాయం, ఎదుటి వాళ్ళు తప్పు పని చేస్తే చంపచ్చు. నీ బొమ్మలున్నాయి కదా, అది ఎవరైనా నీ స్నేహితులు ఎత్తుకుపోవడానికి వస్తారనుకో, వాళ్ళు నువ్వు కొడతావా లేదా? కొడతాను. యుద్ధం కూడా అంతే, దేశాన్ని ఏలే పెద్ద పెద్ద వాళ్ళకి ఆ దేశాలు బొమ్మలన్నమాట. వాటిని కాజేద్దామని ఎవరైనా వచ్చారో టిష్యూ టిష్యూ అని మళ్ళీ బొటన వేలుతో చూపుడు వేలు నిఠారుగా చూపించాడు. రాంబాబు నోటితో చేస్తున్న ఆ శబ్దం పార్థుకి తమాషాగా అనిపించింది. మనుషుల్ని చంపితే మరి పాపం రాదా? ఎందుకు వస్తుంది? మనమేమైనా అన్యాయంగా చంపామా? పార్థుకి మళ్ళీ ఇంకో అనుమానం వచ్చింది. ఆ చచ్చిపోయిన వాళ్ళు కోపం వచ్చి దెయ్యాలై నిన్ను భయపెట్టరా? రాంబాబు బిగ్గరగా నవ్వాడు. దెయ్యాలా? వాటికి మాలో మేము ఎవరెవరమో గుర్తు తెలియదేమో, మేము సిపాయిలం, చాలామంది ఉంటాంగా అన్నాడు. పార్థు ప్రశ్నలు అమాయకంగానే ఉన్నా వాటి వెనక ఎంతో తెలుసుకోవాలనే ఆరాటం ఆ పసి మనసులో ఉందని రాంబాబు గ్రహించాడు. పార్థు ప్రశ్నలకు అతను ముగ్ధుడయ్యాడు. పార్థు మాటలు ముచ్చటిగా అతనికి, అతని రూపం చూడముచ్చటగా ఉంది. నీ కాలు లేకపోతే నీకు బాధగా లేదా? జాలిగా అడిగాడు పార్థు. బాధెందుకు? ఈ కాలుంది కదా, ఆ కాలు లేకపోతేనే కర్రతో నడవగలను. ఈ కాలు కూడా లేదనుకో, అప్పుడు బాధపడాలి. ఏమిటి, మిమ్మల్ని విసిగిస్తున్నాడా? ఒక్కపడి తీసుకుని సత్య వచ్చాడు. లేదు, చిన్నపిల్లల ప్రశ్నలు చాలా తమాషాగా ఉంటాయి అన్నాడు రాంబాబు. మా వాడి మాటలు మరీను, అన్నీ వాడికి అనుమానాలే అన్నాడు సత్యం. సత్యం మంచం మీద కూర్చోగానే పార్థు దగ్గరికి జరిగి ఆనుకొని కూర్చున్నాడు. రాంబాబు ఆ ఇల్లును పరిశీలిస్తున్నాడు. చాలామందికి ఇళ్ళుంటాయి, కానీ కొంతమంది ఇళ్ళు ప్రశాంతంగా హాయిగా ఉంటాయి. వాకిట్లు అడుగు పెట్టగానే ఆ గృహంలో వారికి ఉన్న ప్రశాంతత మనకిట్టే తెలిసిపోతుంది. ఇంకా కొంచెంసేపు ఆ ఇంట్లో కూర్చోవాలనిపిస్తుంది. మరికొన్ని ఇళ్ళు అలా కాదు, వాకిట్లోకి వెళ్ళగానే ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి బయటపడదామా అన్న అశాంతి కలుగుతుంది. ఏ పని మీదైనా బలవంతంగా ఉండాల్సి వస్తే ముళ్ళ మీద కూర్చున్నంత కంపరంగా ఉంటుంది. ఈ ఇల్లు కూడా లక్ష్మీలాగానే నిదానంగా ప్రశాంతంగా పొందికగా ఉంది. ఈ ఆ ఇంటిని చూస్తుంటే లక్ష్మీ సత్యముల వ్యక్తిత్వం అర్థమవుతున్నట్టే ఉంది. ఈ జీవితంలో అసలైన ఐశ్వర్యం తృప్తి అని చాలామందికి తెలియదు. ఈ ఇంట్లో ఈ సంపద చాలా ఉన్నట్టుగా ఉంది. మీరు కాసేపు పడుకోండి, నాకు బజార్లో పనుంది, నేను ఇప్పుడే అలా వెళ్ళొస్తాను అని సత్యం లేస్తూ అన్నాడు. నేను ఇక వెళ్తాను అన్నాడు రాంబాబు. సాయంత్రం వెళ్ళండి, చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు మీ అన్నా చెల్లెలు, ఇంకా కబుర్లే చెప్పుకోలేదా? సత్యం నవ్వుతూ అన్నాడు. రాంబాబు చూపులు నేల మీదకు వాలాయి. లక్ష్మి, ఏం చేస్తున్నావే అంటూ వర్ధనం వచ్చింది. లక్ష్మి లోపలుంది, భోజనం చేస్తోంది, వెళ్ళండి అన్నాడు గుమ్మం చాటనున్న సత్యం. ఆ అబ్బాయి ఎవరు? అపరిచిత వ్యక్తిని చూస్తూ అడిగింది. లక్ష్మికి అన్నగారు అవుతారు. అలాగా వర్ధనమ్మ లోపలికి వెళ్ళింది. ఆవిడ చాలాసేపు కూర్చుని వెళ్ళింది. లక్ష్మి పనంతా ముగించుకుని బయటకు వచ్చింది. పార్థు లేడు, బయటగాడు ఆడుకోవడానికి వెళ్ళినట్టున్నాడు. ముందుగదిలో రాంబాబు సత్యం పడుకునే మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు. లక్ష్మి ఒక క్షణంసేపు అక్కడ నిలబడింది. ఆమె చూపులు మంచానికి ఆనించిన కర్ర మీద నిలిచాయి. ఆమె కళ్ళు క్రమంగా అశ్రుపూరితాలయ్యాయి. లక్ష్మి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతోంది. లక్ష్మి,
వెనక నుంచి పిలుపు వినిపించింది. లక్ష్మి త్రుళ్ళిపడినట్టుగా తిరిగి చూసింది. రాంబాబు మంచం మీదనే లేచి కూర్చున్నాడు. అతను కళ్ళు మూసుకుని పడుకున్నట్టున్నాడు. కళ్ళు బద్ధకంగా అలసటగా ఉన్నా నిద్రమత్తుగా మాత్రం లేవు. లక్ష్మి మాట్లాడకుండా నిలబడింది. ఇన్నాళ్ల తర్వాత మనం ఇలా కలుసుకోవటం చాలా చిత్రంగా ఉంది కదూ అన్నాడు అతను. లక్ష్మి చూపులు నేల మీదకు వాలాయి. నిన్ను చూడటానికి రావాలా వద్దా అని చాలా మదనపడ్డాను. చూడకూడదని, చూసినందువల్ల ప్రయోజనం లేదని నాకు నేను ఎంతో చెప్పుకున్నాను. కానీ ఎంత చూడవద్దని అనుకున్నానో అంత చూడాలనే వ్యామోహం ఎక్కువైపోయింది. ఒక్కసారి చూసేస్తే ఈ ఆరాటం తగ్గిపోతుందని వచ్చాను. నిన్ను చూసిన తర్వాత నాకు చాలా హాయిగా ఉంది. నీ ఇల్లు, నీ భర్తని, నీ కొడుకుని చూసిన తర్వాత నీ జీవితంలో ఏ లోటు లేకుండా ఉన్నావని తెలుస్తోంది. ఇప్పుడు మరీ మరీ అనిపిస్తోంది నేను రావటం మంచి పని అయింది. నీలో పాత జ్ఞాపకాలు ఏమైనా ఒక్క క్షణం గుర్తుకొస్తే నన్ను క్షమించు. లక్ష్మి జవాబుగా ఏం మాట్లాడలేదు. అతనే మళ్ళీ అన్నాడు, నీకు తెలుసో తెలీదో సుశీల భర్త పోయాడు. ఇద్దరు పిల్లలు టీచర్గా చేస్తోంది. దాని జీవితం ఒక పెద్ద అగ్నిగుండంలా అయింది. అతన్ని టూర్చాడు. ఆ చిన్నతనం, ఆ పరుగులు, ఆ ఉత్సాహం, ఆ జీవితమే వేరనిపిస్తోంది అని కాస్త ఆగి అన్నాడు. యుద్ధం నన్ను చాలా మార్చేసింది లక్ష్మి. అతని కంఠం గద్గదమైంది. బహుశా యుద్ధంలోకి వెళ్ళకపోయినట్లయితే నాకు ఈ అవిటితనం వచ్చేది కాదేమో. నేను మీ అందరిలా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉండేవాడిని. నన్ను మీ నాన్నే కాదు, జీవితం కూడా ఘోరంగా అన్యాయం చేసింది. లక్ష్మి ముఖం తిప్పుకుంది. ఆ కళ్ళు మరింత దీనంగా అయ్యాయి. కళ్ళల్లోకి రాబోయిన నీళ్లను బలవంతంగా అదిమి పట్టింది. బహుశా ప్రతి వాళ్ల జీవితంలో ఒక యువతి ఉంటుందేమో. ఆ యుద్ధంలో గెలుపు ఓటములు, గాయాలు ఆ వ్యక్తికే తప్ప ఇంకెవరికి తెలియవేమో. తన జీవితంలో జరిగిన యుద్ధం, తన బాధలు ఇతనికేం తెలుస్తాయి? రాంబాబు మళ్ళీ అన్నాడు, మీ ఆడవాళ్ళు అదృష్టవంతులు. పెళ్ళవగానే సర్వం మర్చిపోగలరు. పిల్లలు పుడితే ఇంకా ప్రపంచంలో ఎవరూ అవసరం లేదు. మీ మగవాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు. ఆడపిల్ల శరీరమే తప్ప మనసు అర్థం చేసుకోలేరు, లక్ష్మి మనసులో కోపంగా అనుకుంది. నాతో ఒక్క మాట కూడా మాట్లాడకూడదా లక్ష్మి, పాపం వస్తుందా? అతను దీనంగా అడిగాడు. లక్ష్మి నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. లక్ష్మి, అతను మళ్ళీ పిలిచాడు. లక్ష్మి ఆగింది. మీ ఆయనకి ఏమైనా అనుమానం వస్తుందనే భయంతో నీకు అనవసరంగా వ్రాశాను. ఏమీ అనుకోక ఒక్క మాట అడుగుతాను చెప్పు. నేను ఈ పక్క ఊర్లోనే ఉంటాను. ఎప్పుడైనా నిన్ను చూడటానికి ఇలా రావాలా వద్దా? లక్ష్మి జవాబు చెప్పలేదు. రాంబాబు కళ్ళల్లో ఆశ మెరిసింది. చెప్పు లక్ష్మి, నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను. నేను మీ ఇంటికి మళ్ళీ రానా వద్దా? వద్దు. లక్ష్మి కంఠం తడబాటు లేకుండా నిశ్చలంగా ఉంది. ఆ మాట దృఢంగా, సంశయం లేనట్టుగా ఉంది. ఖచ్చితమైన ఆ జవాబు వినగానే అతను హతాశుడైనట్టు చూడసాగాడు. లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సత్యం ఆ రోజు మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చేశాడు. వస్తూనే తలనొప్పి, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయంటూ మంచం మీద వాల్చుకుని పడుకున్నాడు. చీటికి మాటికి చిర్రున చీదేటటువంటి ఆరోగ్యం కాదతంది. ఎప్పుడైనా దగ్గు జలుబు చేస్తే లాంటిది వస్తే శొంఠి మిరియాల కషాయం తాగుతాడు. ఇంట్లో లక్ష్మికి సుస్థి చేసిన పార్దూకి పక్కల వెచ్చబడిన అతనే వైద్యం చేస్తాడు. వారికి వచ్చినవి చిన్న చిన్నవి కావటంతో అంతంత మాత్రం మందులతోనే ఉపశమనం కలిగేవి. ఈసారి కూడా అంతే అనుకుంది లక్ష్మి. అతను భోజనం మానేసి లంకణం ఉన్నాడు. మిరియాల కషాయం తాగాడు. సాయంత్రం అయ్యేసరికి ఒళ్ళు సలసలలాడుతూ ముమ్మరంగా జ్వరం పైకొచ్చేసింది. అతను రాత్రంతా నిద్రలో మూలగటం మినహా మరో మాట మాట్లాడలేకపోయాడు. లక్ష్మి మేలుకుని కూర్చుని మధ్య మధ్యలో అతన్ని మాట్లాడించడానికి ప్రయత్నం చేసింది. విఫలురాలైంది. సూర్యోదయం అవుతుంటే లక్ష్మికి ధైర్యం వచ్చింది. కానీ ఆ ధైర్యం ఎంతోసేపు నిలవలేదు. మంచినీళ్ళకు వెళుతూ బిందె చంకన పెట్టుకుని వచ్చిన వర్ధనమ్మగారు సత్యం జ్వరం మాట వినగానే బిందె అరుగు మీద పడేసి లోపలికి వచ్చింది. సత్యం ఇంకా మగతగానే ఉన్నాడు. నుదురు తాకి చూసింది. ఇది మామూలు జ్వరంలా లేదే లక్ష్మి, ఉండు, మీ బాబాయ్ని పిలుచుకొస్తాను అంటూ గబగబా వెళ్ళింది. పూజారి గోవిందాచార్యులు కూడా వచ్చాడు. ఆయన సత్యాన్ని పలకరించి అతని మూలుగు కళ్ళ మీద మగతా చూసి లక్ష్మితో, అమ్మాయి ఆలస్యం చేయొద్దు, బండిని పిలుస్తాను, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అన్నాడు. మొదనష్టపూరు ఎవరికైనా కాస్త జ్వరం వచ్చిందంటే మందించే దిక్కు కూడా లేదు. మా పెద్దాన్ని ఈ ఊరు ఇలాగే పొట్టన పెట్టుకుంది, దిక్కుమాలినూరు. ఈ ఊళ్ళో మొండివాళ్ళం మనం కాబట్టి కాపురాలు చేస్తున్నాం, కానీ ఈ కాలంలో ఈ అడవిలో ఎవడుంటాడు అంటూ తిట్లు మొదలెట్టింది వర్ధనమ్మ. లక్ష్మికి ఆవిడ మాటలు ఏమీ వినిపించట్లేదు. సత్యం స్థితి ప్రమాదకరంగా ఉందని పూజారి అనగానే కాళ్ళు చేతులు ఆడనట్టు అయిపోయింది. ఇక్కడ దగ్గరలో డాక్టర్ ఎవరున్నారు బాబాయ్? బేలగా చూస్తూ అంది. గుళ్లపాళ్ళలో ఒక అతను వచ్చి ఉంటున్నాడని మొన్న ఎవరో అనగా విన్నానమ్మా, వెళ్దాం. అక్కడ లేకపోతే ఇక పట్టణం ఒక తప్పదు.
ఈ స్థితిలో అంత దూరం ఎలా ప్రయాణం చేయటం? వర్ధనమ్మ సత్యం నుదురు మళ్లీ తాకి చూస్తూ అంది, దేవుడే భారం అంటూ గోవిందాచార్యులు బండిని పిలవటానికి బయటికి వెళ్ళాడు. ఇలాంటి సమయంలో చేతి కింద పాండు ఉంటే 10 మంది పెట్టు పనిచేసేవాడు. లక్ష్మి కళ్ళల్లో తడి కనిపించింది. పత్యానికి తగ్గిపోతుంది. తను అధైర్యపడకూడదు. వాడి జీవితం మంచిదని అందరూ అంటున్నారు. వాడికి అన్యాయం జరగదు. పార్థుకి లాగు చొక్కా తొడుగుతూ అనుకుంది. నాన్నని ఎక్కడికి తీసుకెళ్తావమ్మా? పార్థు బిక్కమొహంతో అడిగాడు. డాక్టర్ దగ్గరికి నాన్న. లేకపోతే జ్వరం తగ్గదా? లక్ష్మి తగ్గదన్నట్టు తల తిప్పింది. పూజారి బండిని తీసుకొచ్చాడు. ఆయన బండి మనిషి సాయంతో సత్యాన్ని రెక్కబట్టి లేవదీసి నడిపించుకుని తీసుకువెళ్ళాడు. సత్యం కూలిపోతున్నాడు. నన్ను పడుకోనియండి అంటున్నాడు. వర్ధనమ్మ తను కూడా వస్తానంది, కానీ భర్త వద్దన్నాడు. నేను వచ్చేస్తాను, కావాలంటే నువ్వు వెళ్దుగానిలే తర్వాత అన్నాడు. లక్ష్మి బండిలో సత్యం తలను ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది. పార్థు తండ్రి చేయి గట్టిగా పట్టుకున్నాడు. పూజారి బండి అతన్ని దగ్గరగా కూర్చున్నాడు. క్షణంలో సత్యానికి సుస్థిగా ఉందనే వార్త అందరికీ తెలిసింది. రైతులు ఒకరిద్దరు బండి వెనక నడకసాగిస్తూ, అసలు ఈ సుస్థి ఎప్పటి నుంచిందండి? ఆరాగా అడిగాడు. బండి గుళ్ళపాడు చేరింది. కొత్తగా ధైర్య వైద్యం ప్రారంభించిన డాక్టర్ ఇల్లు కనుక్కోవడం ఏమీ కష్టం కాదా? వీళ్ళు వెళ్ళేసరికి డాక్టర్ ఎక్కడికో వెళ్ళబోతున్నాడు. ఆచార్య ద్వారా సత్యం సంగతి విన్న ఆయన బండి దగ్గరికి వచ్చి మనుషుల సాయంతో అతన్ని దింపించి ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆయన ఊళ్ళో కొత్తగా ప్రాక్టీస్ కావటం వల్ల ఇంకా పెద్దగా సరంజామా ఏమీ లేదు. తన ఇంట్లో మంచం మీద సత్యాన్ని పడుకోబెట్టాడు. పరీక్ష చేసి కాంపౌండర్ని ఇంజెక్షన్ దెమ్మను పంపించాడు. కాంపౌండర్ తెచ్చే లోపల పూజారి ద్వారా లక్ష్మి సత్యం భార్య అని, పార్థు కొడుకని మాటల ద్వారా తెలుసుకున్నాడు. కాంపౌండర్ ఇంజెక్షన్లు తీసుకురాగానే వరుసగా వెంట వెంట 3 ఇచ్చేశాడు. డాక్టర్ గారు సూత్తో తండ్రిని గుచ్చుతుంటే అది చూడలేని పార్థు తల్లి చేయి పట్టుకుని పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. ఇంజెక్షన్ వేసిన తర్వాత సత్యం ఆయాసం కాస్త తగ్గి నిద్రలోకి జారుతున్నట్టుగా మత్తుగా పడుకున్నాడు. మీకు భోజనం చేసిన తర్వాత, భోజనం ఎలా? నేను ఇంటికి వెళ్ళి ఎవరితోనైనా పంపిస్తాను అన్నాడు గోవిందాచారి. అంత దూరం నుంచి వద్దు బాబాయ్, నాకు అసలు ఆకలే కావట్లేదు అంది లక్ష్మి. నీకు కాకపోతే పార్థు లేడటమ్మా, వాణ్ణి నీతో తీసుకెళ్ళు బాబాయ్. నేను వెళ్ళను, నాకు అసలు ఆకలి లేదు అన్నాడు పార్థు. మా తండ్రివి గానాయన, ఇక్కడ నీకేం తోచదు, స్కూల్ కూడా పోతుంది అంది లక్ష్మి. నేను వెళ్ళను, తల్లి కొంగు పట్టుకుని మారాంగా అన్నాడు. మీ ఇద్దరిక్కడే ఉంటే వాడు నాతో వస్తాడటమ్మా, ఉండని? ఒరే పార్థు, నా ద్వారా బజార్లో అరటిపళ్ళేనా దొరుకుతాయేమో చూద్దాం అని పిలిచాడు. లక్ష్మి కొంగుముడి విప్పి 5 రూపాయల కాగితం తీసి పూజారి చేతికి అందించింది. ఉండని అమ్మా, నీకు అవసరం అవుతుందేమో, నా దగ్గర ఇంకా ఉందిలే బాబాయ్ అంది. పూజారి చేయి పట్టుకుని పార్థు బయటికి నడిచాడు. లక్ష్మి అక్కడున్న బల్ల మీద కూర్చుంది. డాక్టర్ గారికి వరుస ఏమవుతుందో తెలియదు. దాదాపు లక్ష్మి వయసే ఉన్న ఒక అమ్మాయి అక్కడ వాకిట్లో ఉన్న బోరింగ్ పంపు దగ్గర నిలబడి నీళ్లు తోడుతోంది. ఆ అమ్మాయి ముఖాన బొట్టు లేదు. వైధవ్య చిహ్నంతో కనిపిస్తున్న అమ్మాయిని చూడగానే లక్ష్మి గుండెలు విషాదమయ్యాయి. ఈ లోకంలో అత్యంత ప్రత్యేకత కలిగిన ఆడవాళ్ల సంగతి ఏమో కానీ, చాలామందికి భర్త, పిల్లలు, సంసారమే జీవిత సర్వస్వం అనిపిస్తుంది. భర్త లేకపోతే జీవితమే లేదు. లక్ష్మికి ఆ అమ్మాయిని చూసిన కొద్దీ జాలేసింది. ఎంత చిన్న అమ్మాయి! లక్ష్మిని చూసి ఆ అమ్మాయి పలకరింపుగా వచ్చింది. మంచం మీద పడున్న సత్యాన్ని చూస్తూ, మీ వారా అని అడిగింది. అవును, సమాధానం చెప్పింది లక్ష్మి. ఆ అమ్మాయి బిందె నిండా నీళ్లు తోడి ఇంట్లోకి తీసుకెళ్తూ, ఏమైనా కావాలంటే అడగండి అంది. అలాగేనన్నట్టు చూసింది లక్ష్మి. ఇంతలో పార్థు గొంతు అమ్మా అని వినిపించింది. లక్ష్మి తిరిగి చూసింది. పూజారి పార్థు చేపట్టుకుని రాంబాబు లోపలికి వస్తున్నారు. రాంబాబు కర్ర చప్పుడు టక్ టక్కుమని వినిపిస్తోంది. పూజారి చేతిలో సంచి నిండుగా ఉంది. ఆయన అది తెచ్చి లక్ష్మి పక్కన బలం మీద పెడుతూ, మీ అన్నయ్య కనిపించారు, నా బాధ్యత తీరిపోయింది అన్నాడు. అమ్మా, యుద్ధం మామయ్య ఇల్లు ఈ పక్కసందులోనే, చాలా దగ్గర అని ఉత్సాహంగా అన్నాడు. పొద్దు పార్థు లక్ష్మి చకిత్రాలైనట్టు రాంబాబు విప్పి చూస్తోంది. రాంబాబు సత్యం వైపే చూస్తూ, బాగా జ్వరంగా ఉన్నట్లుంది అన్నాడు. అమ్మా, నీకోసం ఇడ్లీ తెచ్చామే. ఇదిగో, పార్థు బుట్టలోంచి పొట్లాన్ని తీసి చూపిస్తూ అన్నాడు. అక్కడ పెట్టు, లక్ష్మి కసిరినట్టుగా అంది. పార్థు చిన్నబైన మొహంతో అక్కడ పెట్టేశాడు. లక్ష్మి, నేను మీ ఆయన దగ్గర కూర్చుంటాను, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు రాంబాబు. లక్ష్మి అవసరం లేదన్నట్టు తల ఊపింది. ఇంతలో డాక్టర్ మళ్ళీ అక్కడికి వచ్చాడు. రాంబాబు ఆయన చూడగానే నమస్కరించాడు. ఓ, మీరా అన్నాడు డాక్టర్. వీళ్ళు మీకు తెలుసా? సత్యం చేయబట్టుకుని పరీక్ష చేస్తూ అడిగాడు. తెలుసు, అయితే నా బాధ్యత సగం తీరిందన్నమాటే. పొరుగురు నుంచి వచ్చాడు, వెంట ఆడవాళ్ళు ఉన్నారు. మా ఇంట్లో నా చెల్లెలు గిరిజ ఉందనుకోండి, అదొక తిక్క మనిషి, పాపం ఈవిడ సంగతి ఎలాగానో ఆలోచిస్తున్నాను.
నేనున్నానుగా, మీరు ఇక ఆ సంగతి ఆలోచించడం మానేయండి అన్నాడు రాంబాబు. డాక్టర్ గారు సత్యానికి ఏ ఏ వేళకి ఏ మందు వేయాలో చెప్పి అన్నీ అక్కడ పెట్టి బయటికి వెళ్తూ, రాంబాబు గారు ఓసారి మీరు ఇలా వస్తారా అనేసి వెళ్ళాడు. రాంబాబు ఆయన వెంట వెళ్ళాడు. 10 నిమిషాల అనంతరం రాంబాబు తిరిగి వచ్చాడు. లక్ష్మి, ఆచార్యులు గారితో నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి రావటం మంచిదేమో. మీ ఆయన్ని ఇప్పుడిప్పుడే ఇక్కడి నుంచి కదలడం సాధ్యం కాని పని అంటున్నారు డాక్టర్ గారు. నువ్వు పార్దు బట్టలు తెచ్చుకోవడం నయం కదూ అన్నాడు. ఒడిలో చేతులు పట్టుకుని పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చున్న లక్ష్మి ఉలిక్కిపడినట్టుగా తలెత్తింది. రాంబాబు సత్యం గురించి చెప్పిన వార్త ఆందోళన కలిగించినట్టుగా ఆమె కళ్ళల్లో భయం కనిపించింది. ఆయనకి ఇప్పుడు అప్పుడే తగ్గదా? తగ్గించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అది విషజ్వరం. ఈ చుట్టుపక్కల కొత్తగా వ్యాపించింది. 2 వారాల్లో కోలుకుంటే త్వరగా నయమేనట్టే. నీకు దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించమని ఆయన అంటున్నారు. దగ్గర వాళ్ళ? నాకెవరున్నారు? లక్ష్మి దిగాలుగా చూసింది. లక్ష్మి మొహంలో దిగులు చూడగానే అతనికి జాలి కలిగింది. భయపడకు, ఎవరుండి మాత్రం ఏం చేయగలరు? మెల్లని స్వరంతో అన్నాడు. లక్ష్మిని ఇంటికి వెళ్ళి సాయంత్రం రమ్మనమని అందరూ నచ్చ చెప్పాలని చేసిన ప్రయత్నం వృధా అయింది. సత్యాన్ని ఆ పరిస్థితుల్లో 1 నిమిషం కూడా వదిలి ఉండటానికి లక్ష్మి అంగీకరించలేదు. చివరికి గోవిందాచార్యులు గారే వర్ధనమ్మ చేత లక్ష్మికి అవసరమైన వస్తువులను పంపే ఏర్పాటు జరిగింది. సత్యానికి ఆ సాయంత్రం చాలా ఎక్కువగా ఉండడంతో డాక్టర్ గారి సలహా మీద రాంబాబు కూడా హాస్పిటల్లోనే పడుకున్నాడు. 10:30 డాక్టర్ గారు వచ్చి చూసి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళారు. 1/2 గంట సేపు విశ్రాంతిగా పడుకున్న సత్యం మళ్ళీ ఒడ్డున పడిన చేపపిల్లల మంచం మీద ఆరాటంగా అటూ ఇటూ కదలసాగాడు. అతని కళ్ళు కూరుకుపోతున్నంత మైకంతో మూసుకుపోతున్నాయి. శరీరం మాత్రం అశాంతి భరించలేనట్టు మంచం మీద లేచి కూర్చుంది. లక్ష్మీ, అతను ఆర్తిగా మాటిమాటికి పిలుస్తూనే ఉన్నాడు. ఏమిటండి? అతని మంచం దగ్గరే చాప మీద పడుకున్న లక్ష్మి అతని చేయి పట్టుకుంది. లక్ష్మీ, ఇలారా, నా దగ్గరకు వచ్చి కూర్చో. లక్ష్మి లేచి వచ్చి అతని మంచం మీద కూర్చుంది. పార్థు ఏడి, నిద్రపోతున్నాడండి, లేపనా? వద్దు వద్దు, అతను కుర్చీలోకి వెనక్కి వాలాడు. నిద్ర రావటం లేదా? అతను నుదుటి మీద చేయి వేసి రాస్తూ అంది. అబ్బా, ఈ నొప్పులు, ఈ బాధ తెల్లారేటట్లేదు. అలా అనకండి. లాభం లేదు లక్ష్మి, నేను బ్రతకను, నాకు తెలుస్తుంది, ఇది మరణ యాతన. అలా అనొద్దు, అతని పెదవుల మీద చేయి ఆనించింది. నీకు తెలియదు, నాకు నీ గురించే బాధగా ఉంది. నువ్వేమవుతావో, పార్థుని ఏం చేస్తావు? కనీసం పార్థు అయినా లేకపోతే వేరే పెళ్ళి అయినా చేసుకునేదానివి. ఏమండి, ఏం మాటలు ఇవి? ఉన్నమాటే లక్ష్మి, నన్ను పెళ్లి చేసుకున్నావు అన్నమాటే కానీ నువ్వు ఏ రోజు సుఖపడ్డావు? నాకు తెలుసు లక్ష్మి, నాకు తెలుసు. ఒక్కొక్కసారి నేను ఎంత కుమిలిపోతున్నానో నేను నీకు ఎప్పుడూ చెప్పలేదు. నేను చచ్చిపోవటమే న్యాయం. లక్ష్మి పార్థుని దగ్గరకు తీసుకున్నట్టుగా భుజాల చుట్టూ పొదివి పట్టుకుని దగ్గరకు తీసుకుంది. మీరు నిద్రపోరా, నా మాట వినరా, నేను చచ్చిపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకో. పార్థుని ఏ అనాథాశ్రమంలోనైనా చేర్పించేయి, అలా అని నాకు వాగ్దానం చేయి. లక్ష్మి అతని చేతిని 2 చేతుల్లోకి తీసుకుంది. నిద్రపోండి అని బ్రతిమలాడుతున్న ఆ కంఠం దుఃఖంలో వణికింది. నేను చెప్పింది చేస్తావా లేదా? చెయ్యను. చెయ్యవు? ఒకవేళ మీ విషయంలో మీరు అన్నట్టే జరిగితే నేను పార్థు ఇంత విషం మింగి మీ వెంటే వచ్చేస్తాం. మీరు లేని ఈ ప్రపంచంలో మేము ఉండలేం. లక్ష్మి, నేను మీకు ఇచ్చే వాగ్దానం అదే, అంతకుమించి నన్నే అడగండి. అప్పటికే అక్కడ వరండాలో బెంచి మీద పడుకున్న రాంబాబు నిద్ర పట్టక లేచి కూర్చున్నాడు. అతను కూర్చున్న చోట నీడలు వ్యాపించి చీకటిగా ఉంది. ఎదురుగా బెడ్ లైట్ కాంతిలో గదిలో మంచం మీద సత్యం ఆరాట పడుతున్న వైఖరి, లక్ష్మీ బ్రతిమలాట వినిపిస్తూనే ఉంది. ఆ క్షణంలో అతనికి జన్మలో ఎప్పుడూ వినటానికి ఇష్టపడని మాటలు వింటున్నట్టుగా అనిపించింది. రాంబాబు సత్యం స్థితి గమనించి మెల్లగా లేచి కర్రల సహాయంతో వెళ్ళి డాక్టర్ని లేపి తీసుకొచ్చాడు. డాక్టర్ వచ్చి లైటు వేసి సత్యాన్ని పట్టుకుని పరీక్ష చేస్తున్నప్పుడు కూడా సత్యం ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు. డాక్టర్ ఒక ఇంజెక్షన్ రాసి రాంబాబును వెళ్ళి తీసుకురమ్మని చెప్పాడు. రాంబాబు వెళ్ళి 1 గంట తర్వాత తిరిగి వచ్చాడు. పెద్ద బజార్లో 2 షాపుల్లో లేదన్నారు. సుబ్బయ్య గారిని లేపి ఫోన్ చేస్తే అప్పుడు 2వ షాపు అతను ఇచ్చాడు అన్నాడు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాడు. కొద్దిసేపటికి సత్యం మాటలు తగ్గాయి, మత్తులోకి జారినట్టుగా నిద్రపోయాడు. ఆ రాత్రంతా ఎవరికీ నిద్ర లేకుండానే గడిచిపోయింది. మరునాడు ఉదయం లక్ష్మి వరండా పక్కన గ్లాసులు కడుగుతోంది. రాంబాబు లక్ష్మికి కాఫీ తెచ్చాడు. లక్ష్మి మౌనంగా అందుకుని అక్కడ పెట్టింది. సత్యం పరిస్థితి ఈరోజు రేపు గడిస్తే కానీ ఏమీ చెప్పలేనని డాక్టర్ అంటున్నాడు. లక్ష్మి చూపులు నేల మీదకి వాలాయి. ఆ కళ్ళు బరువెక్కటం రాంబాబు గమనిస్తూనే ఉన్నాడు. కూర్చో, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. రాంబాబు తను అక్కడున్న సిమెంట్ అరుగు మీద కూర్చున్నాడు. లక్ష్మి కూర్చోలేదు. కూర్చో లక్ష్మి, ఇది నేను అడగట్లేదు, డాక్టర్ నిన్ను అడిగి తెలుసుకోమన్నాడు. లక్ష్మి కూర్చుంది.
రాంబాబు ఫ్లాస్క్ మూతదీసి లక్ష్మీ కడిగి పెట్టిన గ్లాస్ అందుకుని అందులో పోసి అందిస్తూ, నువ్వు దాపరికం లేకుండా చెప్పాలి అన్నాడు. లక్ష్మి కాఫీ తీసుకుంది. ఈ మాట నేను అడగాల్సి రావడం నాకు కొంచెం బాధగా ఉంది. అతను సంశయంగా ఆగాడు. లక్ష్మి కళ్ళెత్తబోయి ఆగిపోయింది. డాక్టర్ అడగమన్న విషయం ఇది అని మొదటే చెప్పాను. నువ్వు వేరుగా అనుకోవద్దు. ఏమిటది? నిన్ను సత్యాన్ని చూస్తే చాలా అన్యోన్యమైన దంపతుల్లా కనిపిస్తున్నారు. కానీ డాక్టర్ అంటాం. ఏమన్నాడు? తలెత్తి చూసింది. అతనిలో ఏదో అసంతృప్తి ఆవేదన ఉన్నాయంటున్నాడు. అతను దేనికో కానీ చాలా బాధపడుతున్నాడు. భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్య ఏమైనా స్పర్ధలు కానీ భేదాభిప్రాయాలు కానీ? రాంబాబు ఏటో చూస్తూ అడగలేక అడిగాడు. లక్ష్మి చూపులు నేల మీదకు వాలాయి. అలాంటివి ఏం లేవు. లేవన్నానని చెప్పండి. రాంబాబు కళ్ళు క్షణంసేపు నిశితంగా లక్ష్మి ముఖం మీద నిలిచాయి. లక్ష్మి మొహంలో అబద్ధం కప్పిపుచ్చుకుంటున్న తడబాటు ఏమి కనిపించలేదు. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నేను ఆ సంగతి గ్రహించాను. భర్త దగ్గర అన్యోన్యతను పొందని ఏ ఆడపిల్ల ముఖం అంత సంతోషంగా అంత తృప్తిగా కనిపించదు అని లోపల అనుకున్నాడు అతను. లక్ష్మీ పార్థుల భోజనం విషయంలో డాక్టర్ గారి సలహాలు, రాంబాబు ప్రార్థనలు, ఆచార్య గారి మందలింపు ఏమీ పనిచేయలేదు. హాస్పిటల్కి పక్క సందులోనే ఉన్న రాంబాబు ఇంటికి వెళ్ళడానికి లక్ష్మి ఏమాత్రం అంగీకరించలేదు. డాక్టర్ గారి ఇంట్లోనే పెరటి వైపున ఉన్న చిన్న గదిలో కుంపటి మీద వండుకుంటోంది. పార్థు భోజనం చేసేవాడు. లక్ష్మి సరిగా తినటం లేదని పని మనిషి రోజు ఇచ్చేసే అన్నమే చెప్తోంది. 4 రోజులు క్షణాలు యుగాలుగా అన్నంత భావం వేసి చాలా హడావిడి పెట్టి సత్యం చూస్తే కాస్త తగ్గింది. అతన్ని చూడటానికి ఊరు నుంచి ప్రతి పూట జనం వస్తూనే ఉన్నారు. సత్యానికి రాంబాబు చాలా అండదడలుగా ఉంటున్నాడన్న విషయం అందరికీ తెలుస్తూనే ఉంది. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇంతవరకు సాయం చేయటమే తప్ప చేయించుకోవటం తెలియదు. భగవంతుడు అవకాశం ఇస్తే మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను అని కాస్త స్వస్థత చిక్కిన తర్వాత సత్యం రాంబాబు చేతిని నొక్కుతూ అన్నాడు. అంత పెద్ద మాటలు అనకండి. ఈ మాత్రం చేతనైంది ఎవడైనా చేస్తాడు అన్నాడు రాంబాబు. పార్థు, అన్నానికి రా, లక్ష్మి పిలిచింది. తన ఒడిలో కూర్చునున్న కొడుకును దింపుతూ సత్యం, పార్థు అమ్మని మామయ్యకి కూడా అన్నం పెట్టమని చెప్పు అన్నాడు. ఓ అని రివ్వున పరిగెత్తాడు. పర్వాలేదండి, నేను ఇంటికి వెళ్తాను. మీరు ఇంటికి వెళ్ళలేరని కాదు, పార్థుతో కలిసి తింటారని అన్నాడు సత్యం. లక్ష్మి పార్థుకి రాంబాబుకి వడ్డించింది. మావయ్య, నీకు బంగాళదుంపల కూర ఇష్టమేనా? అల్లంతో చేసిన పచ్చడి అంటే బాబోయ్ నాకు భయం. అప్ప, ఆవకాయ ముక్కలు ఎంతో బాగుంటాయి కదూ. అదేమిటమ్మా, మామయ్యకి నెయ్యి వేయలేదు, మర్చిపోయావా అని కబుర్లు చెప్తూ పార్థు అన్నం తింటున్నాడు. రాంబాబు కూడా తింటున్నాడు. పార్థు ఏ పని చేసినా త్వరగా చేసేస్తాడు. వాడి నడకలో, మాటలో, తిండిలో అన్నింటిలోనూ తొందరే కనిపిస్తుంది. ఈ పూట కూడా అలాగే గబగబా తినేసి లేచి వెళ్ళిపోయాడు. లక్ష్మి రాంబాబుకు అన్నం వడ్డిస్తోంది. అంతవరకు ఎలాగో అదిపు పట్టుకుని ఉద్విగ్నమైన భావం ఇక అతను ఆపుకోలేకపోయాడు. లక్ష్మి కూడా పరధ్యానంగా అతనికి అన్నం ఎక్కువ పెట్టేస్తోంది. అతను వారిస్తున్నట్టుగా చేయి చాచాడు. లక్ష్మి ఆగింది. పరధ్యానంగా ఉన్న ఇద్దరు ఈ లోకంలోకి వచ్చినట్టు అయ్యారు. అతను లక్ష్మి చేయి గట్టిగా పట్టుకున్నాడు. లక్ష్మి, మనం మళ్ళీ ఇలా కలుసుకోవటం, నీ చేతి వంట ఇలా పరాయి వాళ్ళ తింటాం, ఛీ, యుద్ధం నుంచి నేను ఎందుకు బతికి తిరిగి వచ్చానా అని అనిపిస్తోంది. అతని కంఠం డగ్గు తీగగా భారంగా అయింది. లక్ష్మి మాట్లాడలేదు. శిలలా అలాగే కూర్చుంది. అతను లక్ష్మి చేతిని మరింత దగ్గరికి లాక్కున్నాడు. ఈరోజు మీ నాన్న శిక్షిస్తే ఆ రోజు, ఈరోజు ఇలా చేసి భగవంతుడు నన్ను శిక్షిస్తున్నాడు. నేనేం పాపం చేశాను? పెళ్ళై 10 సంవత్సరాలు అయిందంటే నువ్వు మిగతా అందరు ఆడవాళ్ళలాగా చాలా మారిపోయి ఉంటావని అనుకున్నాను. నేను వెళ్ళిపోయిన రోజున ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. నేను నీకేం అపకారం చేయను. నన్ను నమ్ము. నాతో కాస్త ఆత్మీయంగా మాట్లాడు. నన్ను రాక్షసుల్లా చూడకు. నన్ను వెలివేయకు. అతను అభ్యర్థిస్తున్నట్టుగా లక్ష్మి చేతి మీద తలదించుకున్నాడు. లక్ష్మి ఏం చెప్పేదో. ఇంతలో మామయ్య అంటూ అక్కడికి పరిగెత్తుకొచ్చిన పార్థు రాంబాబు తల్లి చేతిని పట్టుకుని తల దాని మీద ఆనించుకుని దీనంగా చూస్తున్న తీరు వైపు చూసి చకితుడైనట్టుగా ఆగిపోయాడు. లక్ష్మి చప్పున చేతిని వదిలించుకుంది. రాంబాబు సరిగ్గా కూర్చున్నాడు. పార్థు తల్లి వైపు, రాంబాబు వైపు ఇంకా విచిత్రంగా అలాగే చూస్తున్నాడు. రాపార్థు, నా భోజనం ఇంకా కాలేదు. నేను అసలే ఒట్టి ఆలస్యం మనిషిని. అందులో నా కంట్లో మీ అమ్మ పులుసు వడ్డిస్తుంటే చింది పడింది అబ్బా అని కన్ను మండుతున్నట్టు హడావిడి చేశాడు. పార్థు మొహంలో ఆశ్చర్యం మాయమైంది. కన్ను మండుతుందా మామయ్య? గుడ్డ నోట్లో పెట్టి ఆవిరి పడితే పోతుంది అంటూ బాణంలా వెళ్ళి తన చొక్కా తెచ్చి ఉండ చుట్టి నోట్లో పెట్టి అది తీసి రాంబాబు కన్ను మీద
రాయసాగాడు. అక్కడి కాస్త దూరంలో నిలబడిన లక్ష్మి దగ్గరగా కూర్చున్న ఇద్దరిని రెప్పవాల్చలేనట్టు చూడసాగింది. భోజనం అవగానే రాంబాబు, పార్థు నీ సత్యం దగ్గరికి వెళ్ళనీయకుండా బజార్కి వెళ్దాంరా అంటూ తన వెంట తీసుకెళ్లాడు. పార్థు బిడిపడుతున్నా వినకుండా క్రికెట్ బ్యాట్ కేసుకొని ఇచ్చాడు, చాక్లెట్లు కొన్నాడు. తిరిగి వచ్చేటప్పుడు పార్థు ఒక మాట చెప్పనా అన్నాడు. ఏమిటి మావయ్య? ఉత్సాహంగా అడిగాడు. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు మీ అమ్మ పులుసు వడ్డిస్తుంటే నా కంట్లో పడిందని మీ నాన్నకు చెప్పకే. చెప్తే ఏమవుతుంది? అమాయకంగా అడిగాడు. ఏమవ్వదులే, కానీ మీ నాన్న మీ అమ్మను కేకలేస్తాడనుకో, అది బాగుండదు. ఓస్, మా నాన్న అసలు ఎప్పుడూ మా అమ్మను కేకలేయడు, రాంబాబు తటపటాయించాడు. చెప్పవద్దని గట్టిగా చెప్పిన కొద్దీ చెప్పాలనే ఉత్సాహం ఎక్కువ అవుతుందేమోనని భయం వేసింది. ఊరికే అన్నాను, నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, అసలు నా మాట నువ్వు వింటావా వినవా అని అలా అడిగాను అని పార్థు. ఆ తర్వాత పార్థు ఆలోచించాడు. వింటాను, చెప్పను, పాపం అమ్మ తప్పేం లేదు కదా అన్నాడు. గుడ్, అలా ఉండాలి అని రాంబాబు మెచ్చుకున్నాడు. అతని మనస్సు కుదుటపడింది. ఈ భాగం ఇంతటితో సమాప్తం. తర్వాయి భాగం మనం తర్వాత కలుద్దాం. ధన్యవాదాలు.